హాయ్ ఫ్రెండ్స్, యుద్ధం గెలవడానికి కావలసిన పద్ధతులు కుంగ్ఫూలో చాలా ఉంటాయి. అందులో ప్రావీణ్యతలను షోలెన్ మాంక్స్ అంటారు. వాళ్ళ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఎవరైనా వాళ్ళని వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లో గట్టిగా కొట్టినా కించిత్ కూడా కదలకుండా ఉండగల దీసాలురు అని చెప్పొచ్చు. ప్రపంచంలో ఎంత శక్తివంతమైన మనిషి అయినా కూడా వీళ్ల ముందు తలవంచాల్సిందే. చూడ్డానికి అతి సామాన్యంగా కనిపించే వీళ్ళు బండరాళ్లలాగా, పర్వతాలలాగా చాలా గట్టిగా ఉంటారు. 1000 మంది వచ్చినా ఒక్క చేత్తో ఓడించగల సామర్థ్యం కలిగి ఉంటారు. అంత శక్తి వాళ్లకు ఉంది. ఈరోజు వీడియోలో ఈ విద్య తెలిసిన తొలి భారతీయుణ్ణి మీకు పరిచయం చేయబోతున్నాం. దురదృష్టవశాత్తు ఈ విద్య చైనాలోనో జపాన్లోనో పుట్టిందని చాలామంది అనుకుంటారు. కానీ అది మన దేశంలోనే పుట్టింది అని చాలామందికి తెలియదు. ఎంతో కఠినమైన పద్ధతులను ఉపయోగించి వాళ్ళు చేసే అధ్యయనమే వాళ్ళని ఇంత గొప్పగా తీర్చిదిద్దుతుంది, ప్రపంచంలో శక్తివంతులుగా తయారు చేస్తుంది. మీకు విజ్ఞానాన్ని ఇచ్చే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కరాటే కానీ, కుంగ్ఫూ కానీ, మార్షల్ ఆర్ట్స్ కానీ, ఏ విద్య అయినా అసలు ఎక్కడి నుంచి మొదలైంది అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి ఎప్పుడొకప్పుడు మెదడులో తొలిచి ఉంటుంది. మన భారతదేశం వాటికి పుట్టినిల్లు అంటే నమ్మని వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. వాటికి మూలం మన భారతదేశమే. మన భారతదేశం మర్చిపోయిన ఒక యోధుడు, అతని పేరు బౌద్ధధర్మ. అతనే ఇటువంటి యోధులను తయారు చేశాడు. ఎంతోమందికి ఈ విద్యను నేర్పించాడు. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని ప్రతి మూల ఈ విద్యను నేర్చుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు బౌద్ధ ధర్ముణ్ణి మనం మర్చిపోయాం. కానీ చైనా, జపాన్ దేశాలు అతన్ని దైవం కంటే ఎక్కువగా కొలుస్తాయి. చైనాలోని షావులిన్ గుడి మార్షల్ ఆర్ట్స్ నేర్పించడానికి ప్రత్యేకమైంది. ప్రపంచం నలుమూల నుంచి ఇక్కడికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. చైనా, జపాన్లోనే ఈ మార్షల్ ఆర్ట్స్ ప్రారంభమయ్యాయి. ఇది చాలామంది విశ్వసిస్తారు. కానీ మన దేశంలో బౌద్ధ ధర్ముడే అందుకు ఆద్యుడు అన్న విషయం ఇప్పుడు మీకు తెలియబోతోంది. అతను మొదటి నుంచి సాధువు కాదు, అలాగని బౌద్ధ ధర్మ స్వీకరించిన వాడు కూడా కాదు. నిజానికి అతను దక్షిణ భారతదేశంలోని తమిళనాడుకు చెందిన పల్లవ రాజవంశస్థుడు, ఒక రాకుమారుడు. అతని తండ్రి కాంచీపురాన్ని రాజ్యం చేసుకుని ఏలేవాడు. అతడికి ధనానికి, ఐశ్వర్యానికి లోటు లేదు. ఏది కోరుకున్నా క్షణాల మీద అతని వద్దకు వచ్చి వాలుతుంది. కానీ బౌద్ధ ధర్ముడు అందుకు ఆశపడలేదు. బౌద్ధ మతంలో ఉన్న ప్రశాంతతను, వాళ్ళు అవలంబించే మనశ్శక్తిని పొందాలి అని, అంతరంగిక శక్తిని అలవరుచుకోవాలని ప్రయత్నం చేశాడు. అందుకే చిన్న వయసులోనే రాజ్యాన్ని, సంపదను త్యాగం చేసి బౌద్ధ సన్యాసిగా మారాడు. కేవలం 22 సంవత్సరాల చిన్న వయసులోనే ఆయుర్వేదం, మార్షల్ ఆర్ట్స్, సమ్మోహన శక్తి, పంచతత్వాలు అన్నీ బోధపరుచుకున్నాడు. దివ్యశక్తులను కూడా తెలుసుకున్నాడు. ధ్యానం ద్వారా మోక్షానికి మొదటి మార్గంలో ఉన్నప్పుడే అతని గురువు అతన్ని సత్యాన్ని, ధర్మాన్ని, ధ్యానాన్ని ప్రచారం చేయమని చైనా వైపుకి పంపించడం జరిగింది. ఎన్నో ప్రయాసలు కోర్చి కఠిన దారులను వెతుక్కుంటూ చైనాలోని నాన్యన్ అనే గ్రామాన్ని చేరుకున్నాడు బౌద్ధ ధర్మ. భవిష్యవాణి ద్వారా ఆ గ్రామం యొక్క భవిష్యత్తు తెలుసుకున్నాడు. త్వరలోనే ఆ గ్రామానికి పెద్ద ఆపద రాబోతుందని తెలుసుకున్నాడు. ఆ గ్రామంలోకి అడుగుపెట్టాడు. కానీ గ్రామస్తులు ఆ ఆపద బౌద్ధ ధర్ముడి ద్వారానే వస్తుంది అని అనుకుని అతన్ని గ్రామం నుంచి వెళ్ళగొట్టారు. కొద్ది కాలానికే ఒక పెద్ద భయంకరమైన మహమ్మారి ఆ గ్రామాన్ని చుట్టేసింది. ఆ గ్రామంలో ఒక్కొక్కరూ మరణించడం జరుగుతోంది. ఇలాగే జరిగితే కొద్ది రోజుల్లోనే ఆ గ్రామం శ్మశానంగా మారిపోతుందని గ్రామస్తులు భావించారు. అందుకే ఆ వ్యాధి సోకిన ప్రతి ఒక్కరిని ముందుగానే గ్రామం నుంచి వెలివేయడం మొదలుపెట్టారు. బౌద్ధ ధర్ముడికి ఆయుర్వేదం బాగా తెలుసు. వ్యాధితో వెలివేయబడ్డ గ్రామస్తులను తన దగ్గరకు చేర్చుకుని చికిత్స ఇవ్వడం ప్రారంభించాడు. అది కొద్ది కాలంలోనే ఆ వ్యాధితో ఉన్నవాళ్ళు బౌద్ధ ధర్ముడు ఇచ్చిన ఆయుర్వేద చికిత్సతో మామూలు మనుషులుగా మారిపోయారు. అప్పుడు ఆ గ్రామస్తులు వాళ్ళ తప్పుని తెలుసుకున్నారు. బౌద్ధ ధర్ముడు ఆపద నుంచి తమను రక్షించడానికి వచ్చాడు అని తెలిసి తిరిగి అతన్ని గ్రామంలోకి ఆహ్వానించారు. గ్రామంలోకి వచ్చిన బౌద్ధ ధర్ముడు అక్కడ కొంతమంది తెలివిగల యువకులను దగ్గర చేర్చుకుని ఆయుర్వేద ఔషధ మొక్కల గురించి వాళ్ళకి తెలిసేలా వాటి ద్వారా అక్కడ చికిత్సకు అవసరమైన వాటిని ఏర్పాటు చేశాడు. ఆ మహమ్మారి నుంచి ఆ గ్రామాన్ని రక్షించడం జరిగింది. మహమ్మారి వెళ్ళిపోగానే కొంతమంది దోపిడి దొంగలు ఆ ఊరి మీద పడి గ్రామాన్ని దోచుకోవడం మొదలుపెట్టారు. దొరికినంత దోచుకుని ఎదురు తిరిగిన వాళ్ళని చంపడం మొదలుపెట్టారు. గ్రామస్తులకు బౌద్ధ ధర్ముడు కేవలం ఆయుర్వేద చికిత్సను చేసే ఒక వ్యక్తిగా మాత్రమే తెలుసు. అతడిలో ఎంత శక్తి దాగి ఉందో వాళ్ళకి తెలియదు. ఒకరోజు తన సమ్మోహన శక్తితో, మార్షల్ ఆర్ట్స్తో గ్రామం దోచుకోవడానికి వచ్చిన దొంగలను తరిమికొట్టాడు బౌద్ధ ధర్మ. అది చూసిన గ్రామస్తులు నివ్వెరపోయారు. కేవలం ఒక్క చేత్తో అంతమందితో పోరాడే శక్తి అతనికి ఎలా వచ్చింది? అంతమందిని ఎలా వెనక్కి పంపించాడు అన్న సంశయం మొదలైంది. ఇప్పటి వరకు మార్షల్ ఆర్ట్స్ గురించి చైనా వారికి తెలీదు. అసలు అలాంటి ఒక పద్ధతి యుద్ధానికి ఉపయోగిస్తారు అన్న విషయం కూడా వాళ్లకు తెలీదు.
బౌద్ధ ధర్ముడు చూపించిన ఈ విద్యను చూసి అంతా ఆశ్చర్యపోయారు. నిదానంగా బౌద్ధ ధర్ముడికి ఈ విద్య గురించి ఆ గ్రామం ద్వారా చైనా, జపాన్ మొత్తం పాకిపోయింది. ప్రతి ఒక్కరూ బౌద్ధ ధర్ముడి దగ్గరకు వచ్చి ఆ విద్యను నేర్చుకోవడం ప్రారంభించారు. అలా మొదలైన మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం పొందేవారిని షాలోన్ మాంక్స్ అంటారు. మరి వాళ్ళు ఈ శిక్షణలో ఎలా నైపుణ్యం సాధిస్తారు, అసలు ఎటువంటి శిక్షణను వారికి అందిస్తారు? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. షాలోన్ మాంక్స్ శిక్షణ 3 నుంచి 5 సంవత్సరాల వయసులోనే ప్రారంభించాలి. అంత చిన్న వయసులోనే ఆ పిల్లలకు బాధ, నొప్పి, భయం వంటివి పరిచయం చేస్తారు. అప్పుడు అలవాటు చేస్తేనే వాళ్ళు ఎదిగిన తర్వాత అటువంటి భావాలకు అతీతంగా ఉంటారని నమ్మకం. మరి శరీరాన్ని కూడా దృఢంగా ఉంచడానికి ఆ వయసు నుంచే వాళ్లకు శిక్షణనిస్తారు. పెద్ద చెట్టుకి వాళ్ళని చుట్టి ఉంచడం, ఒక కాలు ఎత్తి తన నెత్తి మీద ఉంచడం, 2 చెట్ల మధ్య తన శరీరాన్ని ఇరికించుకుని మళ్ళీ తిరిగి రావడం, ఇలాంటి శిక్షణను వింటేనే భయం వేస్తుంది కదా. ఆ పరిస్థితుల్లో పిల్లలు ఉంటే ఎంత బాధను అనుభవిస్తారో, ఎంత నొప్పిని అనుభవిస్తారో మనం ఊహించుకోవచ్చు. అలా చెట్టుకి చుట్టుకుని గుండ్రంగా బంతిలా అదే స్థితిలో కొన్ని నిమిషాల పాటు వాళ్ళు అలాగే ఉండేలాగా శిక్షణను వారికిస్తారు. ఈ శిక్షణను తీసుకునే ప్రతి ఒక్కరిలో శరీరంలోని ప్రతి భాగంలోనూ చెప్పలేనంత శక్తి దాగి ఉంటుంది. ఆఖరికి వ్యక్తిగత భాగాల్లో కూడా అంత శక్తి ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగత భాగాలు దృఢంగా అవడానికి చిన్నప్పటి నుంచి చిన్న చిన్న మెలకువలతో మొదలుపెట్టి వారి వ్యక్తిగత భాగం గట్టిగా అయ్యింది అని వారికి తెలిసిన తర్వాత దాన్ని ఇంకా గట్టిగా అవడానికి అందుకు తగ్గ శిక్షణ తీసుకుంటారు. పెద్ద పెద్ద రాళ్లతో, గట్టి వస్తువులతో వారికి వాళ్లే ఆ భాగాల్లో కొట్టుకుంటారు, మరింత గట్టిగా ఉండేలా తయారు చేసుకుంటారు. షాలోన్ మాంగ్స్ శిక్షణ తీసుకోవడం ఒక్కసారి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒకే విషయం మీద దృష్టి పెడతారు, వాళ్ళ శరీరంలో ఏ ఒక్క భాగం శక్తిహీనంగా ఉండకూడదు. అందుకే మనం సున్నితం అనుకునే ప్రతి భాగంలోనూ వాళ్లను లాఠీలతో కొట్టినా చీమ కుట్టినట్టు కూడా వాళ్ళకుండదు. అసలు శరీరంలో ఏ భాగంలో కూడా వారికి నొప్పి తెలియనంతగా, లేనంతగా శిక్షణ తీసుకుంటారు. ఆఖరికి చిటికిన వేలు క్రింద పెట్టి దానిమీద మొత్తం శరీరాన్ని నిలపడానికి తీసుకునే శిక్షణ కూడా వాళ్లకుంటుంది. షాలోన్ మాంగ్స్ శిక్షణలో మరో భాగం అతి ముఖ్యమైనది ధ్యానం మీద దృష్టి పెట్టడం. ఎటువంటి కఠిన సమయంలోనైనా వాళ్ళు ధ్యానం చేయకుండా ఉండరు. శిక్షణలో భాగంగా ఎటువంటి ధ్యానం వారికి ఏ సమయంలో సహకరిస్తుందో వాళ్లకు బాగా తెలుసుంటుంది. సరే, వివిధ ఆయుధాలతో వాళ్ళు గాయపడకుండా తీసుకునే శిక్షణ వీరికి చాలా సాధారణం. కానీ ఇప్పుడున్న మారణాయుధాలు, గన్స్, రైఫిల్స్, ఇలా రకరకాల అధునాతనమైన మారణాయుధాలు చాలా ఉన్నాయి. మరి వాటి నుంచి ఎలా తప్పించుకుంటారు అని ఎవరికైనా అనుమానం వస్తుంది. వాటికి తగ్గ శిక్షణ కూడా వీరికుంటుంది. అంటే ఇటువంటి మారణాయుధాలను వారు ఉపయోగించరు, కానీ వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో అటువంటి శిక్షణ వీరికిస్తారు. ప్రపంచంలో ఎటువంటి శక్తివంతమైన ఆయుధం కానీ లేదా మనిషి కానీ జంతువు కానీ వీరు తీసుకునే శిక్షణకు తలవంచాల్సిందే. చూశారు కదా, భారతదేశం నుంచి వెళ్లిన ఒక బౌద్ధ సన్యాసి, బౌద్ధ ధర్ముడు ప్రపంచంలోనే శక్తివంతమైన మనుషులను తయారు చేశాడు. కానీ అంతటి మహానుభావుడి సంగతి మనం పూర్తిగా మర్చిపోయాం. కుంగ్ఫూ మార్షల్ ఆర్ట్స్ కేవలం చైనా, జపాన్ లాంటి దేశాల్లో మాత్రమే నేర్పుతారని, ఆ విద్యకు ఆ దేశాలే మూలమని మనం అనుకుని చాలా పొరపాటు పడుతున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజం తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.